హాయ్ గైస్, ఈరోజు ఓట్స్తో ఒక స్నాక్స్ చేస్తాను చూడండి. తినేకి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ పాటుగా. ఓట్స్ వేయించుకోవాలి. ముందుగానే ఒక పాన్లో లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని పాలు కొన్ని బాగా కాంచుకోవాలి. బాగా కాగిన తర్వాత పాలు ఈ ఓట్స్ అందులో వేసి ఉడకబెట్టేసామంటే కొద్దిగా పెప్పరు చక్కెర ఏది కావాలంటే అది వేసుకొని తినచ్చు. కొంతసేపు ఉడకబెట్టేసినామంటే పచ్చివాసన లేకుండా బాగా కాగిపోతుంది. తర్వాత తినేయచ్చు. కొద్దిగా పెప్పర్ కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు, సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. కొద్దిగా పెప్పర్ సాల్ట్ లేదంటే చక్కెర వేసుకొని కూడా తినేయచ్చు. ఎలా ఉంది చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్లు పెట్టండి. లేదంటే ఇట్లా ఉడకబెట్టి పెట్టుకొని పైన ఫ్రూట్స్ పెట్టుకొని కూడా తినచ్చు. నానబెట్టేసి తింటారు. ఎట్లా ఉడకబెట్టేస్తామంటే బాగుంటుంది, ఉడికిపోతుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది. కమ్మగా కొంచెం ఉప్పు వేసుకొని కూడా తినేయచ్చు. హెల్త్ మంచిది కదా, కాబట్టి ఎట్లా కూడా తినేయచ్చు. జ్వరము గొంతు నొప్పులు పాడు వచ్చినట్టు ఎట్లా చేసుకొని తినేయచ్చు అండి. బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఉడికిపోయించండి బాగా, ఉడికిపోయిన తర్వాత పెప్పర్ వేసుకున్నాను. గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసి వచ్చేసి చల్లారినాక వేస్తే సరిపోతుంది. ఆరే కొద్దికి కొంచెం గట్టిగా వస్తుంది, దగ్గరకు వచ్చేస్తుంది. బాగుంటుంది, ట్రై చేయండి మీరు. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.